నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ వినోద్ నశిరోమని త్రిసాహసీల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ శాస్త్రి గారు అంతా ఉన్నారు పదహారు రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు మూడు రెండు వేల ఇరవై రెండు వరకు అనగా ఈ పక్షము రోజులు అన్ని రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు అమ్మా నమస్కారం గురుగారు రుచిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది వారు పాటించవలసిన పరిహారాలు ఏంటి ఇది పక్షము రోజులకు సంబంధించినటువంటి పక్ష ఫలములు అంటే పదిహేను రోజుల్లో ఉన్నటువంటి ఇరవై నక్షత్రములు పన్నెండు రాసులు వారికి ఏ రాశికి ఆ రాశికి సంబంధించినటువంటిది ఆ పదిహేను రోజుల్లో ఉన్న గ్రహ గమనములను సవివరంగా వివరిస్తూ దాంతోపాటు ఈ పదిహేను రోజుల్లో ఉన్న తిదివార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం గుళిక కాలాలను కూడాను దానిలో పరిశీలించిన పిదప ఈ పక్షం రోజుల్లో ఎలా ఉందో వివరించి దానికి పరిహారం అందించడం జరుగుతుంది ఇది నేను ఒక లక్ష్యంగా మనం తీసుకున్నాం అందున ఈ పక్షం రోజులు చాలా అత్యోన్నతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజులుగా కూడా మనం భావించాలి కారణం పదహారు రెండు రెండు వేల ఇరవై రెండు నుండి రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై రెండు వరకు అంటే మహా మాఘి అంటే మాఘ పూర్ణమి నుండి మనము మాఘ మాసములో ఉన్నటువంటి అమావాస్య వరకు మాఘ పూర్ణమి నుండి మాఘ అమావాస్య వరకు కూడా ఈ గ్రహ గమనాలను గురించి ఆ యొక్క ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతుంది వివరించడం దీని ఒక లక్ష్యం దీంట్లో మహత్తరమైనటువంటి మంచి పర్వదినాలనేటువంటి ఒక మాట నేను వాడటానికి కారణం వివరించి మిగతా విషయాల గురించి మీతో సంప్రదిస్తాను ముఖ్యంగా కూడాను మహపూర్ణమంటే సముద్ర స్థానానికి అలాగే నదీ స్థానానికి లేక తటాక స్థానాలకి చాలా చాలా పవిత్రంగా భావిస్తాము దాంతోపాటు ఇరవై మూడవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై రెండు గురుమూఢమి ప్రారంభమవుతుంది అయితే చాలామంది కూడాను ఈ యొక్క గురుమూడి మీ వస్తున్నది అని అని అంటేనే తినకుండానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఇది మంచి రోజు కాదనే భావం చేస్తారు దైవత్వానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విశేషమైన రోజులుగా భావించండి మీకు తెలియజేస్తున్నా అలాగే ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై రెండు ఆదివారం రోజు పాతార్క యోగం పాతార్క యోగం అంటారు ఆ యోగం అంటే సాధకులకు ఇది చాలా ఉపయోగపడేటువంటి సాధకులు అంటే ఏదో మీరు సాధువులు సన్యాసులు అనుకోవాకండి సాధకులు అంటే మనం దైవాన్ని గురించి ఎల్లప్పుడూ ధ్యానం చేసేటువంటి నా స్త్రీ పురుషుడు సరువులు మాత్రమే గుర్తించుకోండి ఇంకా అత్యోన్నతమైన ముఖ్యమైన విషయం మీకు చెప్పదగినటువంటి అద్భుతమ విశేషం ఏంటంటే మన వాళ్ళు కూడా ఒక మాట అంటారు జన్మకో శివరాత్రి అనేటువంటి మాట మనలో ఉన్నది దాన్ని అనుసరించి చూసినప్పుడు ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై రెండు మహాశివరాత్రి పర్వదినం రావటం విశేషం ఆ యొక్క మహాశివరాత్రి పర్వలో దినం రోజునే కృష్ణ అంగారక చతుర్దశి అంటారు అంటే మంగళవారం వచ్చింది కనుక దానికి కృష్ణ అంగారక చతుర్దశి ఎప్పుడైనా మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ విశేషంగా రావటం విశేషమైన పర్వదినం కానీ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ రోజు మంగళవారం అయింది కనుక అది అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి కృష్ణ అంగారక చతుర్దశి అంటే ఎవరు కుజభగవానుడు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒక పర్వదినం మహాశివరాత్రి ఇటు అంగారక సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా రావడం ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఈ పక్షం రోజులు సంపూర్ణమైన యోగా యోగాంతమైనటువంటి రోజులుగా మా భక్తులంతా కూడా భావించాలి దాన్ని అనుసరించి ఉన్నటువంటి విశేషాలన్నీ కూడాను మా భక్తులకి నేను ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో సవివరంగా వివరించుకుంటూ ఆ తర్వాత దానికి పరిహారాలు కూడా మీకు అందియటం జరుగుతుంది తులారాశిని గురించి ఒక మనం పరిశీలిస్తే విశాఖ నక్షత్రం నాలుగో పాదం నాలుగు పదములు జ్యేష్ఠ నాలుగు పదములు కలిసినటువంటి ఆ యొక్క తుల రాశి కలిగిన నా సర్వ భక్తులకు కూడాను ఈ పక్షంలో అనగా మహపూర్ణము నుంచి అమావాస వరకు ఉన్న గ్రహ గమనాలు కనుక తన పరిశీలించుకున్నట్టుగా రాశాధిపత్యైనటువంటి కుజపగణ రాశికి ద్వితీయ స్థానంలో ఉండటం అనేది ఒక అద్భుత ప్రక్రియగా కూడా మనం భావించవచ్చు ఆ యొక్క కుజుడు యొక్క అనుగ్రహం ఎంతైనా మెండుగా దండిగా కూడా ఏదైనా గృహ నిర్మాణం కానీ ఒక స్థలం కానీ ఒక పొలం కానీ ఒక పాడి పంట చేయటంలో కానీ ఒక యోగ్యత కలు ఇస్తూ కోర్టు వ్యవహారంలో పరిష్కారానికి వీటిని శుభంగానే ఉంటుంది ఒక సమస్య కూడా ఒకటి ఉంది రాశికి శుక్ర భగవానుడు ఆ రాశిలోకి ద్వితీయంలో కుజుడితో శుక్రుడు కలిసినందు వలన ఏదో తెని భోగం భాగ్యం ఐశ్వర్యం ఆనందం తోటి తను చేసే పనులు ఒక మంచి స్థితి పొందేటువంటి కుజుడిచ్చే ఫలితాన్ని కొంచెం అక్కడ మిశ్ర ఫలితం కలిగించే అవకాశాలు వస్తుంది ఆ ఉత్సక రాశికి లాభాధిపతైన బుధ భగవానుడు రాశికి మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు మిత్రుల ద్వారా జాయింట్ వ్యాపారాల ద్వారా సర్వ వ్యాపార వ్యవహారాలు ఒక అద్భుతమైన ప్రయోగం చేయాలి కానీ అక్కడే ఉన్నటువంటి శని భగవాను వల్ల అది కూడా మంద గమనం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమో కుజుడు యోగానిస్తున్న శుక్రుడు కొంచెం వ్యాధిపతి వల్ల అవరోధం జరుగుతుంది ఇక్కడ వృక్షక రాశికి లాభాది బుధుడు మహాయోగాన్ని ఇస్తున్నా కూడా శ్రీ భగవాడు అక్కడే ఉన్నాడు కనుక మకరంలోనే ఉన్నాడు కనుక ఆయన ఇబ్బంది పెడుతున్నాడు ఇకపోతే బలంగా వీళ్ళకి ఇచ్చేటప్పుడు మహాశక్తి ఏందయా అని అంటే ఆ వృక్షక రాశికి దశమ స్థానాధిపతి అయిన సూర్యనారాయణ ప్రభు యొక్క ప్రభావితం నాలుగో ఇంట్లో కుటుంబ స్థానంలో ఉన్న పవర్ ఉద్యోగము ప్రమోషను అధికారము రాజకీయంగా దాంతో గురువు కూడా కలిసి ఏదో ఉన్నాడు కాబట్టి ధనార్జన సమయానికి సమయానికి రావటం దానివల్ల ఒక కీర్తి ప్రతిష్ట సంభవించేదానికి వృక్షక రాశి ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా ఉంది ఆ గురువు రవి యొక్క స్థితి వల్ల కేవలం గురువు రవి యొక్క యోగంతోనే సంపూర్ణం కాదు కదా మిగతా ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినట్టుగా కూడా వృషిక రాశికి ఆ దశ లాభాధిపతి అయినటువంటి బుధుడు శని కలిసి ఉండటం తర్వాత రాశ్యాధిపతి అయిన కుజుడితోటి వ్యయస్థానాభిషుకుడు ఉండటం అందులో రాశిలో కేతు ఉండటం రాశి సప్తంలో రాహు ఉండటం రాశిలో ఉన్నటువంటి కేతువు రాశి కే ఒక రాహు యొక్క ప్రభావితం ఎలా ఉంటుంది వృషిక రాశి వారికి అంటే జీవితంలో అన్నస్సరి కూడాను ఇద్దరు కూడాను యోగవంతులై బుద్ధివంతులై ఉన్నా కూడా తెలియనటువంటి పరస్పర కలహములు కలిగేదానికి అవకాశం కనపడు అదే చివి చివి గాలి వాళ్ళ అలా అవడానికి రాహు యొక్క ప్రభావితం తన యొక్క సప్తమ దృష్టితోటి వృక్షక రాశి వారిని చూస్తాయి కదా అక్కడనే కేతువు కుటుంబ వ్యవస్థను పెంచి పోషించి దాంట్లో కూడాను ఎక్కడో వాళ్ళు కూడా మాయలో పడిపోయి అనవసరంగా మిమ్మల్ని ఏదో మన కోసం సరిగా చేయలేదన్నో చిన్న చిన్న మనశ్రద్ద కలిగేదానికి కూడా కేతు ప్రభావం చూస్తుంది అంటే వృక్ష రాశి వారిని మనం ఎడు చూసినా కూడాను ఈ యొక్క పక్షం రోజులు ఒక గ్రహం ఒక రవి గురువు మహోత్తరమైన యుగం ఇస్తున్న బుధుడు శ్రీ భగవాన్ ప్రభావితం కూడా ఇస్తుంటే అలాగే కుజుడు శుక్రుడు కూడాను మిశ్రఫలితం ఇస్తుంటే అసలు రాహుకేతువులు సంపూర్ణ ఫలితాలు ఇవ్వకుండా ఇబ్బంది వస్తుంది అంటే టోటల్గా మనం ఒకరో ఆలోచించినప్పుడు ఫిఫ్టీ టూ మంచి జరుగుతున్నా కూడా ఫార్టీ ఎయిట్ అంటే నలభై ఐదు శాతం ఇబ్బంది యాభై రెండు శాతం మంచి అవకాశం వృక్ష రాశి వారికి ఈ పక్షంలో జరుగుతుంది కాబట్టి దీనికి అధిగమించాలి అధిగమించాలంటే మా యొక్క ఈ వృక్ష రాశి కలిగిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయం స్నానం చేసి సూర్యనారాయణ ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఇలా అంత కుంకుమ తీసుకొని చేత పట్టుకొని సూర్యనారాయణ ప్రభు దగ్గర నిలిచి సూర్యారాయణ ప్రభు నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని హృదయవాన్ని తల్లిదండ్రులని అత్తమావని గురువు కూడా సంపూర్ణంగా కూడా మీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న తర్వాత కుంకుమాన్ని అలానే పెట్టుకొని ఆ సూర్యనారాయణ ప్రభు ముందుకి మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా గనక ఓం హం ఓం హం ఓం హం ఓం హం నమ అని గనక మస్ఫూర్తిగా గనక గనక అటు నిమిషం పది నిమిషాలు ధ్యానం చేసి ఆ కుంకుమాన్ని మీరు బొట్టుగా ధరించండి ఈ పక్షం రోజుల్లో కూడా నీకు చెప్పే ఈ చంద్రాధార ప్రభావితం మీద ఎంతో అండగా దండగా నీడగా నిలిచి మీకు యోగాన్ని కలిగిస్తుందని ఆ యొక్క నలభై సంవత్సరం అనుభవంతో మీకు చెప్తున్నాను చిన్న చిన్న పరిహారాలు ఎక్కడ ఇబ్బందో చెప్పాను ఎక్కడ మంచివో చెప్పాను దాన్ని ఇంకాస్త మంచి చేసుకున్న ప్రభావితం అవడానికి అవకాశం అనేది మీకు ఇచ్చాను దాని గనక మీరు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు విశ్వాసంతో పాటిస్తే ఎనలేనటువంటి శక్తి మీలోనే ప్రవేశిస్తుందనే ఒక ఆత్మ విశ్వాసంతో మీరు తెలియజేస్తున్నా నేను చెప్పినట్టుగా ఈ రాశి వారికి ఈ చెప్పిన పరిహారాన్ని మీరు మనసావాచ కర్మన పాటిస్తూ ఆ వలన ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి గురుగారు చెప్పిందాన్ని మీరు విశ్లేషణ చేసుకుంటూ ఇంకా లోతైన విషయాలు ఏదైనా సరే మీ యొక్క జాతక విషయాల గురించి అనగా సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి సవివరాలు తీసుకోవాలి అనేటువంటి సత్సంకల్పం మీ మనసులో కానీ కలిగితే కింద నెమ్మలవాన్ని సంపాదించే విషయం తెలుసుకుంటారని మా భక్తులకు ఒక తలవ నేను గుర్తు చేస్తూ ఇంకా ముఖ్యంగా నా భక్తులందరికీ కూడాను వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తిపూర్వకంగా కూడా నేను మనవ చేసేటువంటి గొప్ప విశేషం మీ అందరికీ తెలుసు ఎప్పుడు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ సంపూర్ణంగా కూడా మీకు ఏదైనా మహత్తరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాడు అవి మీరు చూస్తుంటారు అట్లా మీరు పాల్గొంటుంటారు మీకు లైవ్ ద్వారా మీరు వీక్షించేటట్టుగా చూస్తుంటారు ఇది మీకు తెలిసిన విషయమే ఈ మహోన్నతమైనటువంటి వచ్చినటువంటి మహాశివరాత్రి కార్యక్రమం అందులో మనకు చెప్పాను నేను ఇప్పుడు ఇది కంప్లీట్గా కూడాను అపసవ్య ఆగ్నేయ కాల సర్పతోషంలో ఉన్నది అందులో ఇది మాఘమాసం అంటేనే సూర్యమాసం అని కూడా ఒకతరం మీకు నివేదించున్నాను అటువంటి సూర్యమాసానికి సంబంధించి నా బ్రహ్మత్వంతో సంపూర్ణంగా కూడా శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం మా గుర్తుపెట్టుకోండి శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం ఆదిత్యుడు అంటే సూర్యనారాయణ ప్రభు కాలచక్రం అంటే మనం తిరుగుతున్న సమయంలో చేస్తున్నటువంటి దానికి సంబంధించి అంటే మన శరీరానికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడాను అన్వయం చేసుకుంటూ ద్వాదశ భగవాన్ అంటే పన్నెండు మంది సూర్య సూర్యభగవానులకి మా బ్రహ్మత్వమున ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మార్చి ఏడో తారీఖు వరకు అనగా పక్షము రోజుల పాటు నా బ్రహ్మత్వములో ఆ నరసింగోలు దివ్యక్షేత్రం మీ గోత్ర నామ నక్షత్రములతో ఒక వెండి సూర్య బింబము యంత్రము కలిగిన వెండి ఏదైతే డాలర్గా ఉంటుందో ఆ డాలర్ తోటి మీ నామాలతో ఆ సూర్య భగవాను పూజించి హోమాన్ని అర్పించి ఆ తర్వాత మీకు పంపడం కూడా ఏర్పాటు చేస్తారు అది మీరు ధరిస్తే అధికార యోగం అలాగే కూడాను విద్య ఉద్యోగం ధనప్రాప్తి ఇంకా వీటన్నిటికీ ముందు మించింది ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యం ఇవి కలిగించేదానికి పన్నెండు రాసులు ఇరవై నక్షత్రముల వారు కూడాను స్త్రీ పురుషుల భేదం లేకుండా ధరించే విధంగా యంత్రాన్ని బింబాన్ని చేసి దానికి అభిషేకం చేసి సూర్య సంబంధించిన లక్ష్య జపం చేసి ఆ తర్వాత చేతితో పాటు మహాశివరాత్రి పర్వదినాన్న ఆ పరమేశ్వరునికి మీ కోతనామాలతో ప్రత్యేక అభిషేకం చేసి ఇవన్నీ జరిగే విషయాలు ఉన్నాయి కనుక ఈ అద్భుతమైన నా బ్రహ్మత్వం చేస్తున్నటువంటిది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఏడు వరకు కూడాను శ్రీ ఆదిత్య కాల చక్ర మహాయాగం ఇటువంటి మహాయాగంలో మీరు భాగస్వాములు అయి ఆ డాలర్ని మీరు ధరించేదానికోసమే కింద నెమలవాన్ని సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు తెలియజేస్తారని నా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నా ఈ మాఘమాసం అంటేనే సూర్యమాసం ఆ సూర్యుడి సంబంధం చేసే యాగాలు ఇవన్నీ కూడాను అద్భుతమైన ప్రక్రియ ఆ వెండి నాణ్యం అనేది మీ గోతనామాలతో ఆ స్వామివారి దగ్గర మీరు చూసేట్టుగా మీ గో చెప్పి ఆ ముడుపు కట్టి అది పదిహేను రోజుల కార్యక్రమం నడిపించి మీకు పంపించడం జరుగుతుంది కనుక నేను మీ భాగస్వాతారాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ నన్ను నా సిద్ధాంతాన్ని నా గురుత్వాన్ని ఎవరైతే యోచిస్తారు వాళ్ళు శుభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా దాంట్లో వాళ్ళు ముందుకు రావాలి నాకు సహకరిస్తారని యోచిస్తూ ఆశీర్దిస్తున్నా నమస్కారం శుభం సో విన్నారు కదా ప్రత్యేకించి ఈ రాశి వారు ఇటువంటి పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే జాతకరీత్యా గురువు కలవాలి అనుకున్నా దాంతోపాటు యాగంలో పాల్గొనాలి అనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ధన్యవాదాలు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ ఆధ్వర్యంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి మార్చి ఏడవ తేదీ వరకు శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం అన్ని రాసుల వారి సంపూర్ణ ఆరోగ్యం అధికార యోగ్యత ఉన్నత విద్య ఉద్యోగ ప్రాప్తితో పాటు ధర్మపరమైన అభిష్ట సిద్ధి కోసం మీ గోత్ర నామ నక్షత్రాలతో ప్రతిరోజు ఆదిత్యునికి రజిత అనగా వెండి సూర్య యంత్ర బింబ ముడుపుకట్టి కాలచక్ర పూజ అభిషేక హోమములు జరిపి అగ్నిపుణితమైన బింబమును ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహంతో శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం సంప్రదించండి